వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్ లో తయారు చేయబడిన పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్స్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. సో మీరు ప్రతిరోజు, ప్రతి వారము, ప్రతి దినము, ప్రతి నెల, ప్రతి సంవత్సరం యూట్యూబ్ ఛానల్లో మా యొక్క వీడియోస్, మా దగ్గరకు ఉన్న కస్టమర్ల యొక్క మిషన్ యొక్క వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాము. కాబట్టి వాళ్ళ యొక్క మిషన్ ఎలా అప్లోడ్ చేస్తున్నారో ఈ ఛానల్ ద్వారా ఈ రాయల్ వర్క్స్ అప్లోడ్ చేయ ప్లేట్స్ మిషన్స్ మీరు చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న మిషన్ డబుల్ డే. ఈ డబుల్ డే మిషన్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ పేపర్ డబుల్ డే పేపర్ మేడింగ్ మిషన్. మీరు మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు విలువైన సమాచారం అందిస్తున్నామని కోరుకుంటాం. ఒకవేళ విలువైన సమాచారం అందించినట్లయితే మీరు సంతృప్తి చెంది లైక్ కొట్టండి, లేకుంటే డిస్లైక్ కొట్టండి. ఒకవేళ సంతృప్తి చెంది మీకు అయితే కదా సబ్స్క్రిప్షన్ చేయండి. పక్కన గంట సింబల్ ఉంటాయి. మేము అప్లోడ్ చేయబడిన వీడియోస్ అన్ని మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందుతాయి. ఇప్పుడు ఇది చూస్తున్న వీడియోలో అమ్మాయి ఒకే డబుల్ డైమెన్షన్ ఒకే అమ్మాయి ఆపరేట్ చేస్తుంది. అది చాలా ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. ఒక షీటు అమ్మాయి తీస్తుంది. సో తీసి షీట్ అలా పెడుతుంది. పెట్టిన తర్వాత గేరు మార్చి మళ్ళీ లేదు అక్కడ మళ్ళీ ఇస్తాయి. మళ్ళీ షీట్ పెట్టింది, గేరు మార్చుంది. సో ఈ ప్లేటు తయారవడానికి, ప్లేట్ షేప్ రావడానికి మినిమం 3-4 సెకండ్స్ పడుతుంది. ఈ విధంగా ఇద్దరు మ్యాన్ పవర్ లేకుంటే, ఇద్దరు వ్యక్తులు లేకుంటే ఒకే పర్సన్ ఈ సైడ్ అటు సైడ్ డైలీ షీట్ పెడితే గేరు మార్చు తయారు పెట్టి వేడి ఇస్తే ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. సో ఒక వ్యక్తి లేనప్పుడు మనం ఇలా ఆపరేట్ చేయొచ్చు. ఇద్దరు ఇద్దరు మ్యాన్ పవర్ ఉండాల్సిన అవసరం లేదు. ఈ విధంగా డబుల్ డేలో నిమిషానికి బఫే ప్లేట్లు 5 నుంచి 15 ప్లేట్లు తయారించు. అది సిట్టింగ్ ప్లేట్స్ అయితే 15 నుంచి 20 వరకు చేయొచ్చు. ఇప్పుడు సిట్టింగ్ ప్లేట్స్ మిషన్ చూడండి. ఈ వీడియో అండి, ఈ వీడియోలో మిషన్ సిట్టింగ్ ప్లేట్స్ లో బఫే ప్లేట్ రెండు చేసుకుంటు. సిట్టింగ్ ప్లేట్స్ ఆయన కౌంట్ చేసి 5 కౌంట్ చేసి పెడుతున్నాడు. పెట్టి మళ్ళీ గేర్ లాగేస్తే డైప్ అయిపోతుంది. మళ్ళీ ఆ ప్లేట్ తయారడానికి 3-4 సెకండ్ పడుతుంది. మళ్ళీ ఈ విధంగా కౌంట్ చేసి మళ్ళీ తీసేసి మళ్ళీ చాలా జాగ్రత్తగా గమనించండి పెట్టేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఈ యొక్క మిషన్ మోటర్ ఉంది. ఈ మోటార్ అనేది 2 HP మోటార్. కంపల్సరీగా డొమెస్టిక్ పవర్ కాకుండా క్యాటగిరీ 2 మాత్రం కంపల్సరీగా మీరు చేసుకోవాలి. ఈ విషయం ముఖ్యంగా గమనించండి. ఇప్పుడు సిట్టింగ్ ప్లేస్ మనం ఎన్ని పెట్టి చేసుకోవచ్చు. ఈ మిషన్ లో మనం 3, 4, 5 మ్యాక్సిమం నుంచి చేస్తే మనకు ప్లేస్ సిట్టింగ్ ప్లేస్ పల్సర్ ప్లేస్ పల్సర్ పల్స్ సన్న ప్లేస్ ఏం చేసుకోవాలి. 1, 2, 3, 4, 5 సీట్లు పెట్టారు తీశారు. ఇప్పుడు మన కౌంట్ చేసిన సీట్స్ అన్ని వదిలిపెట్టి గేర్ మార్చుతా గేర్ మార్చి డైప్ అయ్యి మళ్ళీ 5 సీట్లు కౌంట్ చేసుకుని ఈ విధంగా మనం ఒక్కసారిగా మనం 1 టైంలోనే 4-5 సీట్లు పెట్టి చేసుకుంటే సిట్టింగ్ బేస్ 4-5 తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా నిమిషానికి 15, 20, 25, 30 అది డిపెండ్ మీద ఆపరేటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ విషయం కూడా గమనించారు. ఈ ఇప్పుడు మనం చూస్తున్న మిషన్ డబుల్ డై సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్ అంటారు. ఇది లివర్ గేర్ అనేది వెనక్కి ముందుకు మూవ్ చేస్తూ ఉంటే అది గమనించండి. వెనక్కి లాగారు సీట్లు పెట్టేశారు. మళ్ళీ కౌంట్ చేసుకుని మళ్ళీ గేర్ మార్చారు బైక్ కిందకి వచ్చింది. మళ్ళీ కౌంట్ చేసుకున్న షీట్స్ అందులో పెట్టినారు. మళ్ళీ గేర్ లాగా పైకి దీన్నే హైడ్రాలిక్ సెమీ ఆటోమేటిక్ గేర్ మిషన్ అంటారు. ఈ లివర్ ఆపరేటెడ్ మిషన్ ద్వారా మనకి ఈ మిషన్ లో మనం ఓన్లీ మందం ప్లేట్లు, లవ ప్లేట్, బొఫే ప్లేట్, గుడ్డు ప్లేట్ మాత్రమే చేసుకోగలుగుతాము. మరియు సిట్టింగ్ ప్లేట్స్ అంటే పలుచుడి పతల ప్లేట్స్, సన్న ప్లేట్స్, బంతి ప్లేట్స్, కంటాల ప్లేట్స్, రకరకాల ప్రాంతాలలో వేరు వేరు ప్లేయర్లు ఉంటాయి. కాబట్టి అన్ని పేర్లు నేను మీరు ఉపయోగించే నేను అనుకుంటున్నాను. సో ఈ రెండు రకాలు మాత్రమే చేసుకోగలుగుతాము. మీరు ముఖ్యంగా గమనించవలసిన ఏంటంటే ఈ మిషన్ లో సెమీ ఈ బ్లేడ్ ఐ, ఇది బ్లేడ్ ఐలో ఉంటాయి. కాబట్టి ఈ బ్లేడ్ ఐ కింది నుంచి పైకి లేస్తుంది. డై అనేది మన గేర్ మార్చడం కింది నుంచి పైకి లేస్తుంది. మన టైర్ బ్లేడ్ వెంటనే గేర్ మార్చి కిందికి వస్తుంది. సో ఈ బ్లేడ్ ఐ మిషన్ లో మనం ఓన్లీ బొఫే ప్లేట్, సిట్టింగ్ ప్లేట్ మాత్రమే చేసుకోగలుగుతాము. టిఫిన్ ప్లేట్స్ అని, డోనా కప్స్ అని, ప్రసాదం కప్స్ అని ఈ మిషన్ లో చేసుకోలేదు. సో ఈ వాటిని చేసుకోవాలంటే వేరే సపరేట్ మిషన్ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న మిషన్ లో ఓన్లీ మన మార్కెట్ ఎక్కువ ఏం డిమాండ్ ఉంటాయి, మా 80%, 90% బొఫే ప్లేట్, మందం ప్లేట్, లవ్ ప్లేట్ డిమాండ్ ఉంటాయి. ఇప్పుడు చూడండి ఈ వీడియోలో గమనించండి. ఇది డబుల్ డై మిషన్. డబుల్ డై మిషన్ లో 2 బొఫే ప్లేట్స్, మనం 2 బొఫే ప్లేట్ చేసుకోవచ్చు.
లేదు అంటే డైరీ మాత్రం రెండు సిట్టింగ్ ప్లేట్ చేసుకోవచ్చు, లేదంటే ఒక బఫెట్ ఒక సిట్టింగ్ ప్లేట్. మనకి ఏదో ఏ విధంగా రెండు రెండు విధాలుగా ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, గేర్ మారుస్తుందని సీట్ పెట్టింది, గేర్ మార్చింది, మళ్ళీ గేర్ మార్చి టైర్ పెట్టి వీళ్ళు ఫాస్ట్గా చేస్తారు. నిమిషానికి నాకు తెలిసినంత వరకు నిమిషానికి మీరు కౌంట్ చేసుకొని కావాలంటే నిమిషానికి 13 నుంచి 16 ప్లేట్లు ఒక్కొక్కరు ఒక్కొక్క డై మీద తయారు చేస్తున్నారు. వీళ్ళు చాలా అనుభవం వ్యక్తులు. సో ఇప్పుడు మళ్ళీ గమనించండి, బఫే సీట్ ఎంత ఫాస్ట్ పెడుతున్నారు, బఫే సీట్ పెట్టడం, గేర్ మారుస్తున్నారు, చేపించి గేర్ మార్చి తీస్తున్నారు. సో నాకు చెప్పడానికి కూడా అంత వీలు లేకుండా వాళ్ళంతా ఈ అంత ఫాస్ట్గా ఆపరేట్ చేస్తున్నారు. సో ఈ మిషన్లో ఇలా ఉంటుంది. ఈ మిషన్ అనేది మనం రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు. చాలా హార్డ్ వీళ్ళు ఉండదు, ఏముండదు. పిల్లవాళ్ళుగా మనం ఒక ఏజ్ ఒక చిన్న ఏజ్ వాళ్ళు కానీ పెద్ద ఏజ్ వాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ ఏమైనా ఈజీగా ఆపరేట్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. సో దీనికి వచ్చే మోటార్ 2 HP మోటార్. 2 HP మోటార్ అనేది మనకు డొమెస్టిక్ కేటగిరీ 2 లో కంపల్సరీ మార్చుకొని చేసుకోవాలి. ఈ బొప్పే సీట్స్ మనకు రా మెటీరియల్ గురించి, ముఖ్యంగా రా మెటీరియల్ గురించి మాట్లాడదాం. ఈ రా మెటీరియల్ అనేది మనకి సీట్ కాస్ట్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసినంత వరకు ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క రేటు ఉంటుంది. ఇప్పుడు బొప్పే సీట్ అనేది ఒక సీట్కి ఒక ప్లేట్ మాత్రమే తయారవుతుంది. ఈ సీట్ కాస్ట్ ఉదాహరణకి, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి 1 రూపాయి 30 పైసలు ఉండదుంది. సో మీ ఉన్న దగ్గరలో ఊరు ఏరియా నుంచి మనకు ఎక్కడో ఫ్యాక్టరీ నుంచి రాముడిని తెచ్చుకోవాలి. మన ఇంటికి తెచ్చుకోవాలంటే ఒక సీట్కి ఒక సీట్కి 5 పైసల నుంచి 10 పైసలు ట్రాన్స్పోర్ట్ ఖర్చు పడింది అనుకోండి. అంటే ఒక సీట్ కాస్ట్ 1 రూపాయి 30 పైసలు, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ 5 పైసలు, అంటే 1 రూపాయి 35 పైసలు మన ఇంటికి చేస్తుంది. మళ్ళీ ప్లేట్ తయారవ్వాలంటే, ప్లేట్ తయారవ్వాలంటే మనకు దానికి మన మిషన్లో ఆపరేట్ చేయాలి. ఆపరేట్ చేయాలంటే దానికి పవర్ కావాలి. పవర్ కావాలంటే ఈ పవర్ బిల్ మనకి 5 పైసలు పడుతుంది. అంటే ఒక ప్లేట్ ఒక బొఫే ప్లేట్ తయారు చేయడానికి మినిమం 1 రూపాయి 30 పైసలు సీట్ కాస్ట్ 5 పైసలు, ట్రాన్స్పోర్ట్ 5 పైసలు, పవర్ బిల్ అంటే 1.40 పైసలు ప్లేట్ తయారవుతుంది. మనం హోల్సేల్గా మార్కెట్లో 10 పైసల నుంచి 15 పైసలు మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవాలి. సో ఈ విధంగా ఇప్పుడు ఈ ముఖ్య విషయం కూడా గమనించండి, ప్లేట్లలో మీద ఓన్లీ 10 పైసల నుంచి 15 పైసలు మాత్రమే మార్జిన్ దిగుతుంది. ఇవి ముఖ్య విషయం కూడా గమనించవాళ్ళు. మార్కెట్లో మాలాంటి మిషన్ తయారు చేసే వాళ్ళు, మిషన్ అమ్మేవాళ్ళు వాళ్ళు ఏం చెప్తారంటే కళ్ళగొల్లి మాట చెప్తారు. మిషన్ మీద ఒక ప్లేట్ మీద 25 పైసలు వస్తుంది, 30 పైసలు వస్తుంది, 40 పైసలు వస్తుంది, 50 పైసలు వస్తుంది. సో ఇటువంటి మోడల్ నమ్మద్దండి. ఉన్న వాస్తవాలు, అక్షరాలని చెప్పిన వాస్తవాలు ప్లేట్ మీద 10 పైసల నుంచి 15 పైసలు మాత్రమే మిగులుతాయి. మనము నిమిషానికి 5 నుంచి 15 ప్లేట్లు బొఫే ప్లేట్స్, నిమిషానికి 15 నుంచి 20 ప్లేట్లు సిట్టింగ్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మన ఒక దినంలో ఒక రోజు 8 గంటలలో మినిమం యావరేజ్గా 3000 నుంచి 5000 ప్లేట్లు ఒక్కొక్కరు ఒక అచ్చు మీద ఒక డై మీద మనం తయారు చేస్తే 2 అచ్చుల మీద మినిమం ఎంత లేదన్నా మనకి 6000 నుంచి 10000 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఉదాహరణ ఒక 5000 ప్లేట్లు మనకు ఈరోజు సేల్ అయ్యాయి అనుకోండి, 5000 ప్లేట్ మీద ఒక ప్లేట్ మీద అన్ని ఖర్చులను 10 పైసలు మిగిలింది అనుకుంటే మనకి 500 రూపాయలు అన్ని మిగులుతాయి. సో మీరు చేసుకునే మార్కెటింగ్ మీద ఆధారపడి ఉంటుంది. మార్కెటింగ్ అంటే నాకు గుర్తొచ్చింది, బాగా గమనించండి, మీరు వార్తాపత్రికలలో కానీ ఆన్లైన్లో కానీ వేరే వేరే మాధ్యమాల ద్వారా కానీ వేరే వేరే ప్రసార సాధనాల ద్వారా కానీ మీరు మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరున్న వాళ్ళకి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరో మిషన్ ఇస్తారంట, రా మెటీరియల్ ఇస్తారంట, తిరిగికుంటారంట, బైబ్యాక్ అంట, అగ్రిమెంట్ అంట, ఇటువంటి ప్రకటనలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని నేను ముఖ్యంగా కోరుతున్నాను. ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను. సో మీరు గమనించింది ఏంటంటే, ఈ బిజినెస్ అయినా సరే, వేరే బిజినెస్ అయినా, ఏ బిజినెస్ అయినా సరే, మనము మనం చేస్తున్న ప్రోడక్ట్, మనం చేస్తున్న ప్లేస్ కానీ, వేరే ప్రోడక్ట్స్ కానీ, వేరే సంగతి ఏ ఫీల్డ్ అయినా సరే, ఏ మార్కెటింగ్ అయినా సరే, మనం కంపల్సరీ మా 4 అడుగులు వేసి మార్కెట్ తిరుగుతేనే మనం ప్లేట్ తయారు చేస్తున్నాము, మనకు ఒక యూనిట్ ఉంది, మనకు ఒక ఫ్యాక్టరీ ఉంది, మనకు ఇది ఉంది తెలుస్తుంది. ఇది తెలియడం వల్లనే మనకు ఆటోమేటిక్గా బిజినెస్ వచ్చేస్తుంది. సో ఎవరో మిషన్ ఇస్తారో, ఎవరో రామడి ఇస్తారో తెలియకుంటాము, బైబ్యాక్ అగ్రిమెంట్, ఇటువంటి వాటికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసుకోవద్దని ముఖ్యంగా కోరుతున్నాను. ఈ విషయం గమనించండి, గమనించి మీకు తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అందరు చెప్తారు. ఇప్పుడు ఈ మిషన్లో చూడండి, ఈ గ్రీన్ కలర్ మిషన్లో ఈ అబ్బాయి సీట్ పెట్టారు, బొఫే సీట్ పెట్టాడు, గేరు వెనక్కి లాగారు, డై పైకి లేచింది, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 మళ్ళీ ముందు గేర్ మార్చింది, టైర్ అండ్ పైట బయట. ఈ విధంగా మనం ఇప్పుడు మళ్ళీ గమనించండి, సీట్ పెడుతున్నాను బొఫే సీట్.
మనం ఒక్కో బొక్కేసి ఒక్కొక్క ప్లేట్ మాత్రం ఒక షీట్ మాత్రం పెట్టవాలి. రెండు రెండు షీట్లు పెడితే కనుక కింద కింద ఉన్న ప్లేట్ కింద చిరిగిపోతుంటే పైన ఉన్న ప్లేట్ బాగానే ఉంటుంది. ఈ విధంగా మనకి షీట్ ఒక్కొక్కటి మాత్రం పెట్టి ఆపరేట్ చేయాలి. ఒక షీట్ పెట్టారు మళ్ళీ గేర్ మార్చి టైర్ పెట్టి పెట్టింది. ఈ విధంగా మనము బఫే ప్లేట్ అనేటివి బఫే షీట్ పెట్టేసి నిమిషానికి ప్లేస్ 5 నుంచి 15 ప్లేస్ తయారు చేసుకోవచ్చు. అది డిపెండ్ ఆపరేటర్ మీద ఆగుతుంది. మళ్ళీ గమనించండి, మళ్ళీ పక్క డై మీద మళ్ళీ ఏం చేస్తున్నారు షిట్టింగ్ ఒక బఫే షీట్ పెట్టినారు. ఈ బఫే షీట్ అనేది రెండు ప్లేట్లు తయారు కస్టమర్ ఆర్డర్ పెట్టారు కాబట్టి ఈ విషయంలో రెండు ప్లేట్ బఫే ప్లేట్ తయారు ఇస్తున్నాం, కస్టమర్ డెలివరీ ఇస్తున్నాం. సో ఒకసారి డెలివరీ ఇచ్చే ముందర కస్టమర్కి ఒకసారి వీడియో తీసి కస్టమర్కి ట్రైల్, మీ మిషన్ ఇలా ఉంది, మీ మిషన్లో మీ ప్లేట్లు ఇలా తయారవుతున్నాయి అనేది కస్టమర్కి వాట్సాప్ ద్వారా మేము షేర్ చేస్తాం. కస్టమర్ ఓకే సాటిస్ఫై అయిన తర్వాత డెలివరీ చేస్తున్నాం. ఒకవేళ కస్టమర్ టైం ఉందంటే కస్టమర్ ముందనే లైవ్ డెమో ఇచ్చేసి డెలివరీ ఇచ్చేస్తాం. ఈ విధంగా రెండు రకాల ఆప్షన్ ఉంది. సో మనకి ఈ బఫే ప్లేట్స్ కస్టమర్ ఆర్డర్ పెట్టాడు కాబట్టి ఆర్డర్ ప్రకారము రెండు డైలు బఫే ప్లేట్స్ కావాలన్నారు. సో ఆయన రాలే డబ్బులు కట్టేసి వెళ్ళాడు, డెలివరీకి రాలే టైంలో ఉంటే మేమే ఆయనకు వీడియో తీసి వాట్సాప్లో పంపిస్తున్నాం. సో మీ మిషన్ ఇలా ఉంది సార్, మీ మిషన్ ఖరాబ్ ఇలా ఉంది, మీ రెండు ప్లేట్లు డైలలో రెండు అసలుల్లో డైలలో మీకు రెండు ప్లేట్లు తయారవుతున్నాయి, మీరు మీ మీరు వీడియో చూడండి మీకు అనేసి వీడియో తీసి కస్టమర్కి షేర్ చేస్తున్నారు. ఈ విధంగా బఫే ప్లేట్ తయారు చేస్తుంది. ఈ బఫే ప్లేట్ ఇప్పుడు సిటింగ్ ప్లేట్స్ కూడా మీరు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు, నిమిషానికి 5 నుంచి 15, 5, 10, 15, 20, 25. బట్ ఏంటంటే మీరు నిమిషానికి ఒక ఒక 1 అట్ ఎ టైంలో 3, 4, 5, 6, 7, 8, 9, 10 కూడా పెట్టి చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఒక ప్లేస్ నిమిషానికి 5 నుంచి 15 సిటింగ్ ప్లేస్ 10 నుంచి 20, 30 మీ ఇష్టం మీ ఓపిక. ఆయన పదే పదే మోటార్ చూపిస్తారు. ఈ మోటార్ అనేది 2 HP మోటార్ కంపల్సరీ. మన ఇంట్లో డొమెస్టిక్ పవర్ కాకుండా డొమెస్టిక్ పవర్ని కేటగిరీలో మార్చుకుని కమర్షియల్ కేటగిరీలో మార్చుకుని చేసుకుంటే లేకపోతే భవిష్యత్తులో పవర్ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ మనకి డిపార్ట్మెంట్ తెలియకుండా డొమెస్టిక్ పవర్లో వాడుకో పెట్టేసి మిషన్ రాస్తే మంత్లీ కల్లా నెల బిల్లు వచ్చేసరికి చాలా వస్తే పవర్ డిపార్ట్మెంట్ అనుమానం వస్తుంది. ఎందుకు వీళ్ళు ఇంతకుముందు నెలకు 300, 400, 500 వచ్చింది, ఈసారి 3000, 2000, 4000 వచ్చింది, ఏమైందని తెలిస్తే మిషన్ చూస్తారు. మిషన్ చూస్తే మీరు కమర్షియల్ బిజినెస్ చేస్తున్నారు కాబట్టి కమర్షియల్ సంబంధించింది కాబట్టి వాళ్ళ 10,000 నుంచి 50,000 వరకు ఎంతైనా బిల్ చేయచ్చు. సో ఈ విషయం జాగ్రత్తగా మీరు గమనించి మీరు కమిషన్ కొన్న తర్వాత కంపల్సరిగా క్యాటగిరీస్లో మార్చుకొని చేసుకోండి. ముఖ్యంగా మరొక విషయం ఏంటంటే ఈ మిషన్ సెమీ ఆటోమేటిక్ డబుల్ డై హైడ్రాలిక్ మిషన్, లివర్ ఆఫ్ ద గేర్ మిషన్ అంటారు. ఇందులో మనము ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు బఫే ప్లేస్ మనకు మార్కెట్లో బాగా డిమాండ్ ఉంటుంది. సో సిట్టింగ్ ప్లేసెస్ చాలా తక్కువ ఉంటాయి. ఈ బఫే ప్లేస్ ఎక్కువ బఫే ప్లేస్ కానీ సిట్టింగ్ ప్లేస్ కానీ వాడే వేరే ప్లేస్ ఏదైనా కానీ ఎక్కువ మనకు దొరికే ప్లేసులు ఎక్కడ ఎక్కువ సేల్ అవుతాయంటే మనకి కిరాణా షాపులో బాగా కనిపిస్తాయి. ఇది మన సూపర్ మార్కెట్లలో చిన్న చిన్న షాపులలో మనకు ప్రతి వీధిలో ప్రతి గల్లీలో ప్రతి సబ్బులో చిన్న ఈ రోజుల్లో ప్రతి 50 ఇళ్లకు 60 ఇళ్లకు ప్రతి 50, 60, 100 హౌస్లకు కనీసం 2-3 కిరాణా షాపులో ఉంటాయి. సో ఈ చిన్న చిన్న షాపులు పట్టుకుంటే మనకు ఈజీగా మార్కెట్ అవుతుంది. సో సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, చిన్న చిన్న షాపులలో దొరుకుతాయి, ఇంకా చిన్న చిన్న పట్టణాలలో సంతలలో కూడా ఇది పెడతారు. ప్రతి జాతరలలో ఈ ప్లేస్ సేల్ అవుతాయి. ఈ జాతరలో కూడా బాగా ఉపయోగించవచ్చు. ఇప్పుడు మార్కెట్లో మనకి ప్లేట్ మీద 10 బస్సులు 15 బస్సులు వస్తే జాతరలప్పుడు మీరు 10, 2-3 రోజులు జాతర ఉందనుకోండి, 10,000, 20,000 లక్ష షీట్లు అమ్మడమైనా కూడా ఇది జాతర అయిపోయినా కూడా 10,000, 20,000 బాగా అదనంగా డబ్బులు వస్తాయి. సో ఈ విధంగా ప్యాకింగ్ విధానంలో కూడా చాలా ఉంటుంది. ప్లేట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కస్టమర్ అనుకోండి, నాకు ఒక ప్లేట్స్ కావాలి. ఒక ప్లేట్స్ అంటే ఏంటిది, ఒక బండిల్లో ఒక కవర్లో ఒక 15 ప్లేట్లు కట్టమని చెప్తాను. వాళ్ళు ఏం చేస్తారు, ప్యాకింగ్ ప్లేట్ తయారు చేసిన వాళ్ళు ఒక ప్యాకింగ్ లో ఒక 14+ కవర్ కవర్ కలిపి ప్లేట్ అవుతుంది. అది 14 ప్లేట్ ఒక కవర్ కలిపి 15. సో ఈ కవర్ కూడా మనకి 10, 50 బస్సులు కాస్ట్ పడుతుంది. అంటే ప్లేట్ మనకి 10 రూపాయలు 50 బస్సులు ప్లేట్ అమ్ముతుందా, కవర్ కూడా మనకు 50 బస్సులు అంటే మనకు అదనంగా ప్లేట్ కాస్ట్ పడుతుంది, అదనంగా రూపాయి మిగులుతుంది. సో మనకు ఒక కట్టలో 14 ప్లేట్స్ కవర్ కలిపితే కదా మనకు కట్ట మీద అదనంగా 1 రూపాయి ఎక్స్ట్రా వస్తుంది. ఈ రూపాయి అనేది మనకు నెలకయ్యేసరికి
మన పవర్ బిల్ ఏముండదో ఆ పవర్ బిల్ కూడా మనకు సేవ్ అవుతుంది. అంటే రూపాయి మిగిలే ప్రతి రూపాయి కూడా మనకు పవర్ బిల్ ద్వారా మనకు సేవ్ అవుతుంది. ఈ ఈ ముఖ్య విషయం కూడా గమనించండి. మీకు ఏమైనా ఇందులో అర్థం కాకుండా నాకు కాల్ చేసి సంప్రదించి మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనకు ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ మన ప్లేయర్స్ వాడేవాళ్ళు ఎక్కడ అంటే హోటల్స్ ఎక్కువ వాడతారు, టెంపుల్స్ ఎక్కువ వాడతారు, ఫంక్షన్ హాల్లో ఎక్కువ వాడతారు, ఎక్కువ వాళ్ళు ఎక్కువ కన్జంప్షన్ ఎక్కువ ఖర్చు అవుతాయి. ఇంకా ఇంకోటి ఏంటంటే మీరు గమనించిందంటే ఒక రకమైన పట్టణాల్లో కానీ సిటీలలో కానీ సిటీ హాస్పిటల్లో కానీ టౌన్ హాస్పిటల్లో కానీ డాబాలు స్ట్రీట్ ఫుడ్లు అంటే బండ్ల మీద ఆటోల మీద బండ్ల మీద సిటీ సెంటర్లు కానీ భోజన సెంటర్లు కానీ లేదా ఫుట్పాత్ మీద పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. మన సిటీలలో బాగా ఇది ఎక్కువ ఫేమస్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో నగర పట్టణాలలో కూడా టౌన్లలో దొరుకుతుంటాయి. అక్కడ కూడా మీరు మార్కెట్ చేసుకోవడానికి చాలా అవకాశం ఉన్నాయి. మీరు చేయవలసిందంటే మార్కెట్ మిషన్ కొనవచ్చు, రామజీలు కొనవచ్చు. తర్వాత ఏంటంటే తయారీ ప్లేస్ సొంతంగా ఎలా అమ్ముకోవాలనో, మార్కెట్ ఎలా వెళ్ళాలనో, దాని గురించి మీరు కస్టమర్తో ఎలా కమ్యూనికేషన్ ఎలా మాట్లాడాలో, వాళ్ళతో వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసుకోవాలో, మనం ఈ పేరు గురించి మనం ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వాలో, ఇవన్నీ చాలా చాలా మీకు తెలియాల్సిన చాలా ఉంది. సో మీరు ఏదైనా డౌట్స్ ఉంటే ఇన్ఫర్మేషన్ ఉంటే మిషన్ కొన్న కొనే ముందు కానీ కొన్న తర్వాత కానీ మీ మాటలు ఎలా చేసుకోవాలో చెప్తారా? ఈరోజు మీ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీ స్థాయి మీ లైన్లో మీ స్ట్రీట్లో మీ గల్లీ నుంచి స్టార్ట్ చేయండి. మీరు తయారు చేస్తున్న ప్లేస్ ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు రెడ్డి, నేను ప్లేట్ తయారు చేస్తున్నానండి. నాకు నేను మీకు ఏమైనా కావాలనుకుంటే ప్లేట్ నా అడ్రస్ ఇది, నా ఫోన్ నెంబర్ ఇది. ఈ విధంగా మీరు ఇంట్రొడ్యూస్ చేసుకున్నామంటే ఒక నెల కాకుండా 2 నెలలు, 60 రోజులు, 90 రోజులు, 30-60-90 రోజుల్లో మార్కెట్ కష్టపడి రోజుకు 3 గంటలు చొప్పున కష్టపడితే 3 నెలల్లో మీరు తిరుగుతారని ఆటోమేటిక్గా 3 సంవత్సరాల బిజినెస్ మీ దగ్గర ఉంటుంది. కష్టపడకోకుండా ఏది రాదు. సో మీరు కంపల్సరీ ఏంటంటే కంపల్సరీ మార్కెట్లో వెళ్ళి మీ యొక్క ప్లేస్ షాంపుల్ చూపించి మేము ప్లేట్ తయారు చేస్తున్నాము, మీకు పలా మార్కెట్ కంటే మేము 3-4 పైసలు 5 పైసలు తక్కువ ఇచ్చి చేస్తాము అని మీరు మార్కెట్ను మీ ప్రోడక్ట్ ఇంట్రొడ్యూస్ చేసుకుని మీరు ఎస్టాబ్లిష్ మార్కెట్ను ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ప్లేట్స్ అనేది చేసుకోవచ్చు, మార్కెట్ చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో చాలా టిప్స్ ఉన్నాయి. ఈరోజు ఢిల్లీ నుంచి స్టార్ట్ అయిన వాళ్ళు రేపు పొద్దున మీరు ఆన్లైన్ షాపింగ్ అంటే అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ షాప్ క్లూస్ కానీ ఈ రకరకాల ఆన్లైన్ షాపింగ్ కూడా మీరు మార్కెట్ చేసుకోవచ్చు. సో మీరు ఫస్ట్ ఢిల్లీ స్ట్రీట్ సందు ఢిల్లీలో నుంచి మీరు మొదలవుతే మీకున్న ఏరియాలో ఢిల్లీలో నుంచి మీకున్న ఏరియాలో సందులో నుంచి మీకున్న స్ట్రీట్ నుంచి మార్కెట్ స్టార్ట్ అయితే మీరు కష్టపడిన రిజల్ట్ కంపల్సరీ ఉంటుంది. లేకపోతే మీరు ఆన్లైన్ మార్కెటింగ్ కూడా ఎలా చేసుకోవాలో, మీకు ఎలా చేసుకోవాలో అన్నీ నేను వివరిస్తాను. సో ఇంకా మీకు ఏమైనా తెలియాలని మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు ముఖ్యంగా రాయల్ ఇంజనీర్స్ తయారు చేసే పేపర్ ఉపయోగించిన వాళ్ళని సంప్రదించవచ్చు, కాల్ చేసి మాట్లాడవచ్చు. మీకు ఇంకా తెలియాలని ఇంకేమిటంటే మా దగ్గర ఫుల్ యాటోమేటిక్ పేపర్ ఉపయోగించే మిషన్ దొరుకుతాయి. అందులో కిచెన్ ప్లేస్, బేకరీ ప్లేస్, రకరకాల ప్లేస్ తయారు చేసే మిషన్లు మా దగ్గర అందుబాటులో ఉంటాయి. ఇంకా మీరు ముఖ్యంగా తెలుసుకోవాలి ఏంటంటే పేపర్ కప్స్ మిషన్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయి. పేపర్ కప్స్ మిషన్స్ మీరు ఈ ఒక రకంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి మనకి నేను అందనే రేట్లో ఉన్నాయని అనుకుంటున్నాను. దాదాపు 6,50,000 నుంచి 7 లక్షల వరకు పేపర్ కప్ మేకింగ్ మిషన్ అంటే టీ కప్స్ కానీ కాఫీ కప్స్ కానీ తయారు చేసుకోవాలి. మనకి సింపుల్గా మనం ఈరోజు చిన్న చిన్న స్మాల్ స్కేల్స్ స్మాల్ బిజినెస్ ఈరోజు మనం ఈ చిన్న ప్లేస్ వాళ్ళు స్టార్ట్ అవుతే మీరు మా ఒక షాప్ ఫర్ ఎగ్జాంపుల్ షాప్కి వెళ్ళారు, షాప్కి వెళ్ళినప్పుడు ప్లేస్ ఒక బొఫె ప్లేట్ చేస్తున్నారు, బొఫె ప్లేట్ చేస్తే కస్టమర్ ఆయన కొనే షాప్ అతను కూడా నాకు ఈ సిట్టింగ్ ప్లేస్ కానీ టిఫిన్ ప్లేస్ కానీ ఏమైనా ఉన్నాయో ఆ విధంగా మనము కష్టం మన కొనే ప్రోడక్ట్ మన అందరి ప్రోడక్ట్స్ మన కొనే వ్యక్తి ఏం కావాలో తెలుసుకొని మనము దానికి సంబంధించిన బిజినెస్ అంటే టిఫిన్ ప్లేస్ పెట్టడం కానీ దానికి సంబంధించిన పేపర్ కప్ మన ఆర్థిక స్థోమతో బట్టి ఏదైనా చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు మన దగ్గర పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ దొరుకుతాయి. పేపర్ కప్స్ అంటే టీ కప్స్, కాఫీ కప్స్, టీ కప్స్ మిషన్స్ కూడా మనకు అందుబాటులో ఉంటాయి. మనకు ఇంకా ముఖ్యంగా ఏంటంటే డోన కప్స్, ప్రసాద కప్పులు తయారు చేయ మిషన్స్ అంటే టిఫిన్ ప్లేస్ తయారు చేయ మిషన్స్, టిఫిన్ ప్లేస్ అంటే మనకి చేతులు పట్టుకునే ఈ స్నాక్స్ అంటే మన బజ్జీలు కూడా టీ దోశ ఇట్లా టిఫిన్ ప్లేస్ బేకరీలో దొరికే ప్లేస్ ఇంకొకటి చిన్నపిల్లలు బర్త్డే ప్లేస్ కూడా సపరేట్ వాటికి సపరేట్ మిషన్ ఉంటుంది. ఆ సపరేట్ మిషన్ లో మనం ప్లేస్ ఈ ప్లేస్ చేసుకోవచ్చు, బొఫె ప్లేస్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో మాత్రం ఈ మిషన్ లో ఓన్లీ బొఫె ప్లేస్, సిట్టింగ్ ప్లేస్ అంటే మందం ప్లేట్, లావు ప్లేట్, పల్సర పతలా ప్లేస్
నన్ను మాట చేసుకోవచ్చు. ఇంకా మీకు రామడిల్ల విషయం గురించి చెప్పినా, రామడిల్ల మన ఆంధ్రప్రదేశ్ లో కడప జిల్లా ప్రొద్దుటూరు అనంతపురం డిస్టిక్ తాడిపత్రి కర్నూలు ఎమ్మిగనూరు నెల్లూరు ఒంగోలు విజయవాడ గుంటూరు వైజాగ్ కశింకోట మరియు ప్రాంతాలలో అందుబాటులో ఉంటాయి. మరి తెలంగాణలో వస్తే వరంగల్ హైదరాబాద్ కరీంనగర్ దుబ్బాక మరియు ఇతర ప్రాంతాలలో కూడా కలవు. ఈ విధంగా మనకు ఇది చెప్పబడిన ప్రాంతాలలో మనకు మందం ప్లేట్ లోపల బొక్కే షీట్లు దుడ్డు షీట్లు సిట్టింగ్ ప్లేస్ పలుసర పత్రాదర్శ సన్న ప్లేస్ షీట్ మూడు సార్లు రామడి దొరుకుతాయి. ఇంకా మీకు రామడి కాస్ట్ అనేది వారు సప్లయర్స్ డీలర్స్ నిర్ణయించిన రేట్ల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీకు మళ్ళా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కదా మా మీరు నా కాల్ చేసి సంప్రదించవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో ఇద్దరు ఆడవాళ్ళు డబుల్ డైవ్ మిషన్ ఆపరేట్ చేస్తున్నారు. ఒక ఆమె షీట్ పెట్టింది చూడండి, రాముడి షీట్ తీసుకుంది పెట్టేసి గేర్ వెనక్కి లాగింది, డైవ్ పైకి లేచి ఈ విధంగా పెట్టిన తర్వాత ఒకటి రెండు మూడు నాలుగు సెకండ్లు ఆగిన తర్వాత గేర్ ముందుకెళ్ళి గేర్ ముందుగా లివర్ కన్నా బొప్పల షీట్ మనం తయారు చేసి తీసుకోవచ్చు. ఈ విధంగా బొప్పలు పెట్టి ఈ విధంగా తీసుకోవచ్చు. సో ఈ షీట్ ప్లేస్ అనేది మనం ఎవరైనా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ముసలివాళ్ళు ఎవరైనా చేయొచ్చు. చాలా ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో మీరు బొప్పల ప్లేస్ మిషన్స్ ఈ రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్ ఎక్కడ ఉందంటే మన కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉంటుంది. ఇంకా మీకు ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే చూడండి. రాయల్ మీరు యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు పైన సర్చ్ బార్ ఉంటుంది, సర్చ్ బార్ లో మీరు రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్ ప్రొద్దుటూరు స్పీకింగ్ చేయొచ్చు, లేదంటే రాయల్ ఇంజనీరింగ్ ROYAL ENGG OORKS రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్ అనుకుంటే ఆటోమేటిక్ గా డిఫాల్ట్ గా ప్రొద్దుటూరు అని కనిపిస్తుంది. ప్రొద్దుటూరు మీరు ఆటోమేటిక్ డిఫాల్ట్ గా పుట్టారనుకోండి, రాయల్ ప్రొద్దుటూరు పుట్టారనుకోండి, మీకు ఆటోమేటిక్ గా మీ అప్లోడ్ చేయబడిన వీడియోస్ అన్ని మాది మా పేపర్ కప్స్ మిషన్ కానీ పేపర్ ప్రింట్ మిషన్ కానీ టికింగ్ ప్రింట్ మిషన్స్ కానీ అన్ని వీడియోలన్నీ అప్లోడ్ చేయబడతాయి. మీకు తెలిసిందంటే ROYAL యూట్యూబ్ సర్చ్ బార్ లోకి వెళ్ళి ROYAL ENGG వర్క్స్ OORKS ఈ రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్ కొట్టే ఆటోమేటిక్ కింద మీకు రాయల్ ఇంజనీరింగ్ పొద్దుటూరు అని కనిపిస్తుంది. ఆ రాయల్ పొద్దుటూరు ఆటో క్లిక్ చేసామనుకోండి మీకు ఆటోమేటిక్ గా రాయల్ ఇంజనీరింగ్ లో పొద్దుటూరులో మీకు తయారు చేయబడిన వీడియోస్ అన్ని మీకు అప్లోడ్ అయి ఉంటాయి. మీరు చూసుకోవచ్చు పేపర్ కప్పు మిషన్ కానీ నేను చూపించిన వీడియోలు కానీ పేపర్ టిఫిన్ ప్లేస్ కానీ డోనర్ ప్లేస్ కానీ ఫుల్ ఆడమిటిక్ సెమీ ఆటోమేటిక్ ఏదైనా మీరు అందులో అప్లోడ్ చేయబట్టి ఇంకా మీకు కాల్ తో గుర్తి మిషన్లు కూడా మీకు అందులో కనిపిస్తాయి. ఆ కాల్ లెక్ప్రెస్ మిషన్ అంటే కాల్ తో గుర్తి మిషన్ 25,000 రూపాయలు పడుతుంది. ఓన్లీ దానికి మోటార్ ఉండదు ఏముండదు, మనం నిలబడుకొని కాల్ తో కొట్టాలి. అది కూడా మనకి నిమిషానికి 3 నుంచి 5 పేర్లు తయారు చేసుకోవచ్చు. అంటే మీ ఈ మిషన్స్ మీకు అందించు వారు రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్ సెల్నంబర్ 9441623431 ప్రొద్దుటూరు కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇండియా. ఈ మిషన్స్ మీరు అందరూ నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చదు మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, లేదంటే డిస్లైక్ కొట్టండి, లేదు నచ్చినట్లయితే సబ్స్క్రిప్షన్ చేస్తే పక్కన గంట మార్క్ ఉంటుంది, మీరు గంట మార్క్ వస్తే మేము అప్లోడ్ చేసిన వీడియోస్ అని మీకు ఆటోమేటిక్గా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మీకు అందిస్తారు. ఈ విధంగా మనము ఓపెన్ ప్లేస్ ఎలా మిషన్ లో ప్లేస్ ప్లే ఎలా తయారు చేసుకున్నాం చూసాను, ఓపెన్ ప్లేస్ కానీ సిటింగ్ ప్లేస్ కానీ అందరూ బాగుండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, ధన్యవాదములు, జై హింద్.